దూరం దూరం ఉండాలి, ముందు బట్ట కట్టుకోవాలి, జరిగాలి. పత్తి పత్తిన కంది కూడా చిత్రవేణిగూడెం ప్రాంతంలో తాళధర్మానికి చెందిన దళితులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ల్యాండ్ పర్చేస్ స్కీమ్లో భాగంగా అలాంటి ప్రియతమ నాయకురాలు ఎంపీ కవిత గారి సూచన మేరకు ఇక్కడ 20 మంది దళిత వ్యవసాయం చేసిన వాళ్ళకు, భూమి లేని నిరుపేదలకు 31 ఎకరాల భూమి 32 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దాన్ని గత 2 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటారు, కానీ సరైన వసతులు లేవు ఇక్కడ, నీటి వసతులు కానివి. అలాంటి సందర్భంలో మళ్ళీ ఈ సంవత్సరం నూతనంగా బడ్జెట్ అలోకేట్ చేసి 4 బోర్వెళ్ళు, అదేవిధంగా మోటారు కరెంట్ సప్లై అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది, బోర్వెల్స్ అవన్నీ కూడా. మరి దీని ద్వారా ఇక్కడ ఉన్న చాలామంది యువ దళిత రైతులు వారి జీవనోపాధి పొందే అవకాశం ఉంది. ఈ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చారో అది కంటిన్యూస్ ప్రాసెస్, ఇవాళ అయిపోయేది కాదు. ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చెప్పారు, ఎక్కడెక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంటే అక్కడ కొని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మా నియోజకవర్గంలో పల ధర్మరులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బోర్నపల్లిలో కూడా మొన్ననే ఐడెంటిఫై చేసినాం, కొంత దానికి దారి కోసం ప్రయత్నం చేస్తున్నాం. దారి ఫైనల్ అయిన తర్వాత బోర్నపల్లి గ్రామంలో కూడా ఇప్పించడానికి అన్ని విధాల గౌరవ కలెక్టర్ గారు అక్కడ దాదాపు ఒక 30 ఎకరాలు మారుమూల ప్రాంతమైన చిత్రవేణిగూడెంలో భూమి అభివృద్ధి పథకాన్ని పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్ గారికి, అదేవిధంగా వివిధ శాఖల అధికారులకు పాత్రికేయులందరూ కూడా పేర్కొన్నారు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీ అందరికి తెలియదు కాదు, ఇప్పుడు పల్లె ప్రగతి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ ప్రోగ్రామ్ వివిధ గ్రామాల్లో జరుగుతుంది, అది కూడా
మేము మరి కలెక్టర్ గారు పరిశీలించడం జరిగింది. తాళ్ళ ధర్మారంలో అదంతా కూడా ముఖ్యంగా ప్రజలకు ఇచ్చే సూచన ఏంటంటే ప్రభుత్వం అందరు కానీ కలెక్టర్ గారు అందరూ కూడా ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామాలలో ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఈ డ్రైన్ ఎక్కడ పోయి ఎక్కడికి కలవాలి అనేది లేదు. మనకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పట్టణాలే లేవు. మళ్ళీ మురుగు నీరు పోయి మళ్ళీ ఏ చెరువుల్లో ఏ కాలువలలో కలవాలి. అవన్నీ అవాయిడ్ కావాలంటే ఇంకుడు గుంతలు అయితేనే దానికి సరైన పరిష్కారం. రెండవది డ్రైనేజ్ వ్యవస్థ, ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థ, దాని ద్వారా నీరు నిల్వ ఉండబడి దోమలు, ఈగలు, రకరకాల క్రిమి కీటకాల జమై రేపటి నాడు ప్రజలు అనారోగ్యానికి పాలయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇంకుడు గుంతలు విత్ క్లోజ్ వేసుకుంటే మనకు చాలా ఉపయోగం. అవి ఇంకుడు గుంతలు కూడా పెద్ద ఎత్తున తవ్వుకోవాలి.